మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 31వ తేదీ లేదా 2022 జనవరి 1వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ను ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నాయి. మహేష్ కిషోర్గా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు తమన్ కామర్షియల్లో గతంలో తెరకెక్కిన సినిమాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. మహేష్ తర్వాత సినిమాలు త్రివిక్రమ్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. వరుస విజయాలతో జోరు మీదన్న మహేష్ తర్వాత సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ టీజర్ వల్ల సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మహేష్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో కొత్త సంవత్సర సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ కొత్తగా ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను చూస్తే అర్థమవుతుంది. గీతా గోవిందం సినిమాతో సక్సెస్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు. ఇకపోతే ఒక్కో సినిమాకు మహేష్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తున్న సమాచారం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.